వెయ్యి రూపాయల కోసం హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. చంపింది ఎవరో కాదు, కన్న కొడుకే తండ్రిని కిరాతకంగా హతమార్చాడు. 1000 రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో వృద్ధుడని కూడా చూడకుండా కొట్టి చంపాడు. ఈ వయసులో తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కొడుకే ఆసరా పింఛన్ డబ్బుల కోసం ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. విగతి జీవుగా పడివున్న ఈ వృద్ధుడి పేరు ఆగమయ్య. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామస్తుడు. 1000 రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో కన్న కొడుకే ఆగమయ్యను కొట్టి చంపేశాడు. ఆగమయ్యకు 2 కొడుకులు. చిన్న కొడుకు రాములు జులాయిగా తిరుగుతున్నాడు. చోరీలు చేసి జైలు పాలయ్యాడు. ఆటో బైక్ చోరీ కేసుల్లో ఇన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవలే జైలు నుంచి తిరిగొచ్చాడు. చేతిలో చిల్లుగవ్వ లేకపోవడంతో డబ్బుల కోసం తండ్రిని వేధించాడు రాములు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు ఆ తండ్రి. బుధవారం ఆగమయ్యకు ఆసరా పింఛన్ డబ్బులు 1000 రూపాయలొచ్చాయి. దీంతో ఆ డబ్బులపై కన్నేశాడు రాములు. ఆ 1000 తనకు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బుల్ని పొదుపుగా నెలంతా వాడుకునే తండ్రి ఇవ్వనని చెప్పాడు. దీంతో ఆగ్రహంతో బూగిపోయిన కొడుకు తాకిన మత్తులో తండ్రిపై దాడి చేశాడు. భయంతో పరుగులు తీసిన ఆగమయ్యను వెంటాడి కట్టెతో చావుబాదాడు. దెబ్బలకు తాళలేక ఆ వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు. డబ్బులు ఇవ్వమని అడిగి ఇవ్వకపోతే 9 నుంచి గొడవ స్టార్ట్ అయిన తర్వాత రాత్రి 12 గంటల బయట కూడా బయట దాకా కూడా వెళ్తా వచ్చిందట. వెళ్తా వస్తే కూడా కొట్టుకుంటా. డబ్బులు ఇస్తాడని చెప్పి రెగ్యులర్గా గొడవ తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పడడం జరుగుతుంది. అదే విషయంలో తండ్రిని ఎట్లా చంపేస్తారని చెప్పి ఉన్న ఆస్తి అదంతా అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో తండ్రితో బాగా గొడవ పడి ప్లాన్ ప్రకారంగా తండ్రిని కట్టెలతో విపరీతంగా ఉరికిచ్చి వీధిలో కొట్టుకుంటూ చంపేయడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళన్న ఫిర్యాదు మేరకు ఈరోజు మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. తండ్రిని చంపేసిన రాములు ఊళ్ళోంచి పారిపోయాడు. పరారులో ఉన్న రాముల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాధ్యతగా పోషించాల్సిన ఓ కొడుకు కేవలం 1000 రూపాయలు ఇవ్వలేదని తండ్రిని హత్య చేయటం సంచలనంగా మారింది.